సండే మన మీల్స్లో చికెన్ ఉంటే ఆ మజానే వేరు కదా. అండ్ డైటింగ్ టైంలో మనం చికెన్ మిస్ కావాలంటే అంత ఈజీ కాదు. అందుకే ఈ స్పెషల్ సండే రెసిపీ మీకోసం. మరి ఇలా వేడివేడి అన్నంలో చికెన్ రసం నంచుకొని తింటే ఆ మజానే వేరప్పా. మరి వెయిట్ తగ్గుతూనే ఈ రెసిపీని ఎంజాయ్ చేసేద్దామా? లెట్స్ గో ఇంటు ది వీడియో. హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాగ్స్ మ్యాజిక్. సో గైస్, ఈరోజు మీకోసం ఒక స్పెషల్ చీట్ మీల్ చూపిస్తున్నాను నేను. సో రెగ్యులర్గా డైట్ చేస్తూ ఒకే రకమైన ఫుడ్ తింటుంటే బోర్ వచ్చేస్తుంది కదా. నేనైతే చాలా రకాల డైట్స్ చేసేదాన్ని. సో ఆ టైంలో నాకు చాలా బోర్ వచ్చేసేది, అంత చప్పటి ఫుడ్ తినడము, ఎక్కువ కారం నోటికి తాకడం లేదు అని ఇట్లా ఫ్రస్ట్రేషన్ అయ్యేదాన్ని. అలాంటి టైంలో నేను ఏం చేసేదాన్ని అంటే సండే మాత్రం నేను చీట్ మీల్ పెట్టుకునేదాన్ని. సో వెయిట్ పెరగకుండా, అంటే మనం తగ్గిన వెయిట్ పెరగకుండా తక్కువ క్యాలరీస్లో ఎలా చీట్ మీల్ చేసుకోవచ్చు అనేది నేను డిజైన్ చేసుకొని తినడం ఎప్పుడైతే స్టార్ట్ చేశాను, సో నా క్రేవింగ్స్ని నేను సాటిస్ఫై చేసేదాన్ని అండ్ ఎట్ ది సేమ్ టైం వెయిట్ లాస్ కూడా అయ్యేదాన్ని. అదే రెసిపీస్ ఈరోజు మీ ముందుకు చూపించేస్తాను. సో ఈ రెసిపీస్ వచ్చేసి స్పెషల్ చికెన్ మీల్స్ అన్నమాట. సో మీరు చూడొచ్చు ఈ రెసిపీ మీ ముందుకు ఇప్పుడు చూపించేస్తాను. ఇది వచ్చేసి వెజిటేబుల్ రైస్ వితౌట్ ఆయిల్ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఇందులో మనం వైట్ రైసే యూజ్ చేసామండి, ఎలాంటి దంపుడు బియ్యం కానీ బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ ఏం లేదు, సరే కదా, వైట్ రైస్తోటే చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి స్పెషల్ చికెన్ కర్రీ, ఇది నా ఫేవరెట్ చికెన్ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే రెస్టారెంట్ స్టైల్కి మించిన టేస్ట్తో ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వెయిట్ లాస్ చేస్తుంది, చాలా హెల్దీ చికెన్ కర్రీ. ఈ రెసిపీ కూడా ఈరోజు నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు. సో ఎలా తింటే మనం వెయిట్ లాస్ అవుతాం అనేది చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి టోటల్గా 400 క్యాలరీ లోపు అయిపోతుంది. మా రెసిపీస్ మాత్రం ఇలా మాత్రమే చేసుకోవాలి మరి మీరు. సో ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనము వెజిటేబుల్ రైస్ వితౌట్ ఆయిల్ అండ్ సాల్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. సో 100 grams వైట్ రైస్ తీసుకున్నాను, బాగా కడిగేసి వాటర్ వేసేసాను 1:2 రేషియోలో. ఇప్పుడు 1/2 కప్ బఠానీలు వేస్తున్నాను, ఫ్రెష్ పచ్చి బఠానీలు మాత్రమే యూజ్ చేసుకోండి. ఆ తర్వాత 1/2 కప్ క్యారెట్ యూజ్ చేయండి, ఇవన్నీ హై ఫైబర్ ఉంటుంది, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. అలాగే ఒక మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు వేసేయండి 2. ఆ తర్వాత 1/2 కప్ బీన్స్ వేసుకోండి, ఇది చాలా మంచి ఫైబర్ ఉంటుంది ఇందులో. అలాగే 1/4 కప్ పుదీనా, 1/2 కప్ మెంతం కూర వేసుకోండి. మీకు తెలుసు నేను మెంతం కూర రెసిపీస్లో ఎక్కువ యూజ్ చేస్తాను, ఇది వెయిట్ లాస్కి ఒక సీక్రెట్ టిప్ అనే అనుకోండి, ఎందుకంటే వెయిట్ లాస్ చాలా బాగా జరుగుతుంది మెంతం కూర వల్ల. ఇప్పుడు ఇందులో 3-4 లవంగాలు, 2 ఇలైచీలు వేసేయండి. ఆ తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క, 1/2 స్పూన్ షాహీజీరా వేసేద్దాము. ఆ తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసేద్దాము, ఇవన్నీ డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు 1 బే లీఫ్ బిర్యానీ ఆకు కూడా వేసేద్దాము. ఒకసారి బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి 3 విజిల్స్ పెట్టేశారంటే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మరి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి క్యాలరీస్ కౌంట్ చేసేద్దాము. నేను 100 grams వైట్ రైస్ తీసుకున్నాను కదా, అందులో 100 క్యాలరీస్ ఉంటుంది. సో ఇలా మనం వెజిటేబుల్స్ ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి 150 క్యాలరీస్ అప్రాక్స్ వేసుకోండి. అండ్ ఈ వెజిటేబుల్స్ వల్ల వెయిట్ పెరగరు. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఈ రైస్ వల్ల మీరు వెయిట్ పెరగరు. అండ్ ఎందుకంటే లిమిటెడ్ ప్రపోర్షన్లో తీసుకుంటాం కదా, ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసినందుకు వెయిట్ లూజ్ అవుతాము, ఎక్స్ట్రా క్యాలరీస్ తగ్గిస్తుంది. మరి చూస్తున్నారు కదా రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చికెన్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము. ఓకే, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేద్దాము. 1 కప్ ఆయిల్ వేసుకుందాము. ఆ తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేస్తున్నాను. సో నేనైతే 1 కేజీ చికెన్ చూపిస్తున్నాను, మీరు 100 grams రైస్ తీసుకుంటున్నారు కాబట్టి 100 grams చికెన్ మాత్రమే తీసుకోవాలి డైటింగ్ వాళ్ళు మాత్రం. సో వెయిట్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు ఇంకాస్త తినొచ్చండి, 150 grams వరకు చికెన్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ రెసిపీ క్యాలరీస్ ఇవన్నీ నేను చెప్తాను. సో ఇప్పుడు రెసిపీ చూసేద్దాము. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక అందులో కాస్త సాల్ట్ వేసేద్దాము. సో సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గుతుంది ఆనియన్స్. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో 2-3 మినిట్స్ కుక్ చేసేద్దాము. ఆ తర్వాత 2 స్పూన్స్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. అప్పుడు గ్రైండ్ చేసిందే వేసుకోవాలి, ఫ్రెష్ జింజర్ గార్లిక్ వేసుకోవాలి, ఇది చాలా మంచి అరోమా వస్తుంది అండ్
రెసిపీ అయితే సూపర్గా వస్తుందండి. మీరు హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ రెసిపీ వెయిట్ లాస్ కూడా చేస్తుంది నిజంగా. సో ఇప్పుడు చికెన్ కూడా వేసేద్దాము. వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేద్దాము. సో చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా, అదంతా పోవాలి. అది పోయాక టోటల్గా రా స్మెల్ అనేది పోతుంది అన్నమాట. అప్పుడు 3 స్పూన్స్ కారం వేసేసాను 1 కేజీ చికెన్కి. ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసేసాను. సో ఈ గరం మసాలా వచ్చేసి ఈ రెసిపీ ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎలా చేసుకోవాలో అలానే చేసుకోండి. వెయిట్ లాస్ అవుతుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది రెసిపీకి. అండ్ వీలైతే ఐ బటన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూసేసేయండి పైన. మరి కారం వేశాక ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనిద్దాము. సో ముక్కలకి కారం బాగా పట్టేసేయాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత నేను 3 మీడియం సైజ్ టమాటోస్ వేస్తున్నాను, ప్యూరీలాగా చేసి అంటే మెత్తగా మిక్సీ పట్టేసి ఇందులో వేస్తున్నాను. సో డైరెక్ట్ టమాటో ముక్కలు వేస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ అంత బాగా రాదు, ఇలా ప్యూరీలా వేశారంటే కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. అండ్ మీరు చూడొచ్చు సైడ్స్లో గ్రేవీ ఎంత చిక్కగా వస్తుందో. మరి ఇలా టమాటాలు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేద్దామండి. టమాటో నుంచి వచ్చే రా స్మెల్ అంతా పూర్తిగా పోవాలి. ఇప్పుడు కాస్త 1/2 కప్ మెంతంకూర వేస్తున్నాను నేను, అలాగే 1/4 కప్ కొత్తిమీర కూడా పైన చల్లుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఇవి వేసేసాక ఒకసారి బాగా కలిపేసి ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. సో మెంతంకూర వేయడం వల్ల రెసిపీస్ చాలా టేస్టీగా వస్తాయి. అండ్ ఈవెన్ దాబాస్లో కూడా మీరు చూడొచ్చు మెంతి చికెన్, మెంతి పన్నీర్ అని అమ్ముతుంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది అది. అండ్ మెంతంకూరలో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటుందండి, మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది కదా. సో ఇప్పుడు ఒకసారి క్యాలరీస్ గురించి మాట్లాడుకుందాము. ఇలా కాస్త మగ్గాక చికెన్లో 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ వేసేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు నేను వేసిన లాస్ట్ మసాలా వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, అవిసె గింజల పొడి వేసేసాను. ఇది కాస్త ఎక్కువ వేసుకోండి, ఇదే మెయిన్ ట్రిక్ అన్నమాట వెయిట్ లాస్కి. ఆ తర్వాత దించుకున్నాక ఒక ఫుల్ సైజ్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి, వెయిట్ లాస్ కోసం, మంచి టేస్ట్ కోసం కూడా. మరి 100 గ్రామ్స్ చికెన్లో వచ్చేసి 100 క్యాలరీసే ఉంటుంది. అండ్ మనం కాస్త స్పైసెస్ ఆయిల్ యూస్ చేసాం కాబట్టి టోటల్గా 150 క్యాలరీస్ లోపు రెసిపీ రెడీ. ఎందుకంటే మనం 100 గ్రామ్స్ చికెన్ మాత్రమే తీసుకుంటాము మన మీల్స్ లాగా. సో మళ్ళీ చెప్తున్నాను, 100 గ్రామ్స్ రైస్ తీసుకోండి లంచ్లో, అండ్ 100 గ్రామ్స్ చికెన్ తీసుకోండి కర్రీ. సో నేను జనరల్గా ఈ బౌల్స్తో మెజర్మెంట్స్ పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో ఇది అప్రాక్స్ 100 గ్రామ్స్ లోపే వచ్చేస్తుంది, అందుకు ఈ మెజర్మెంట్ యూస్ చేస్తుంటాను. మీ దగ్గర ఒకవేళ మెజరింగ్ బౌల్స్ ఉంటే వాటితో కూడా మెజర్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి స్పెషల్ టమాటో రసం అండి. ఈ రెసిపీ వీలైతే నేను ముందు ముందు వీడియోస్లో పెట్టేస్తాను. ఇది టేస్టీగా ఉంటుంది అండ్ చాలా లో క్యాలరీస్లో అయిపోతుంది. సో ఇది కూడా 1 బౌల్ తీసుకుంటున్నాను. సో 1 బౌల్ టమాటో రసం వచ్చేసి ఆయిల్ వేసాం కదా, ఒక 50 క్యాలరీస్ లోపు అయిపోతుంది. అండ్ 1 బౌల్ కీరా తీసుకుంటున్నాను, అంటే 1 మీడియం సైజ్ కీరా తీసుకుంటున్నాను. ఇది జస్ట్ 30 క్యాలరీస్ లోపు అయిపోతుంది. అండ్ క్యాలరీస్ విషయం పక్కన పెడితే ఇవన్నీ వెయిట్ లాస్ చేస్తుందన్నమాట. సో రైస్ కూడా చూస్తున్నారు కదా, 1 బౌలే తీసుకున్నాను. ఇది 100 గ్రామ్స్ అవుతుంది అప్రాక్స్. అండ్ ఇలా తీసేసుకుందాము. మరి ఎట్ లాస్ట్ ఇది వచ్చేసి మన లంచ్ పోర్షన్. ఇది లంచ్ లాగానే తీసుకోవాలి, డిన్నర్లా తీసుకోకండి సాధ్యమైనంత వరకు. సో ఇది వచ్చేసి 375 to 400 క్యాలరీస్ లోపు అయిపోతుంది. అండ్ రిమైనింగ్ డే హెల్తీగా తినండి వెయిట్ లాస్ కోసం. మరి ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది వచ్చేసి ఇవాళ మన రెసిపీస్ అన్నమాట. ఫ్రాంక్లీ గైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మీల్స్. మీరు ఇది డైట్ చేసే వాళ్ళే కాదండి, డైట్ చేయని వాళ్ళు కూడా, అంటే ఎవరైతే వాళ్ళ వెయిట్ మెయింటైన్ చేయాలనుకుంటారో పెరగకుండా, అలాంటి వాళ్ళు కూడా ఈ రెసిపీస్ కొత్తగా ఇలా ట్రై చేయండి, తప్పకుండా వెయిట్ పెరగకుండా ఉంటారు. అండ్ ఇలా మీరు చేసుకున్నారంటే నెక్స్ట్ టైం మీరు బిర్యానీ అలాంటి వాటికి పోకుండా ఇలాంటి హెల్తీ క్రేవింగ్సే మీకు రావడం స్టార్ట్ కూడా అవుతాయి. తప్పకుండా ట్రై చేసుకోండి. నాకైతే చూస్తుంటే ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది నిజంగా, అంత టెంప్టింగ్గా ఉంది. అండ్ స్మెల్ వైజ్ అయితే అవసరంగా వస్తుంది నిజంగా. ఈ రైస్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇందులో మనం జీలకర్ర వేసాం డైజెషన్ కోసం, వాము వేసాం, ఐ మీన్ సారీ ఇదేంటి మనము షాహీ జీరా వేసాము, దాల్చిన చెక్క వేసాము, లవంగ ఇలాచి ఇవంటి మంచి మసాలా ఫ్లేవర్ ఇస్తుంది. ఎట్ ది సేమ్ టైం మనం యాడ్ చేసిన వెజిటేబుల్స్ కూడా, ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క ఫ్లేవర్ ఇస్తుంది కదా, మంచి స్మెల్ ఇస్తుంది కదా, అంతా టుగెదర్ యాడ్ అయ్యి మంచి కిచడీ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అండ్ ఇందులో మనం సాల్ట్ ఇంకా ఏంటి అది ఆయిల్ యాడ్ చేయలేదు కదా,
అది యాడ్ చేయలేదన్న ఫీలింగే ఉండదు. మీరు డైరెక్ట్ ఉట్టి రైస్ తిన్నా కూడా మీకు చాలా నచ్చుతుంది అన్నమాట. అండ్ ఈ కర్రీస్లో ఆల్రెడీ మనం ఆయిల్ సాల్ట్ అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా ఇలా తినేస్తే మనకి ఆ ఫీలింగ్ కూడా ఉండదు అన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఎవరైతే వెయిట్ లాస్ టైంలో ఉన్నారో, ఐ మీన్ డైటింగ్ టైంలో ఉన్నారో, అలాంటి వాళ్ళు సండేస్ టైంలో అలా చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు చేసుకోము కదండి, మహా అంటే వీక్లీ వన్స్ తింటాము, లేదు అంటే ఐ మీన్ 10 డేస్కి ఒకసారి ఇలా చీట్ మీల్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు, బయట ఫుడ్ తినకుండా ఇలా ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినేసేయండి. సూపర్గా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎప్పుడు కానీ ఫుడ్ తినే ముందు ఫస్ట్ సలాడ్స్తో స్టార్ట్ చేయండి. సలాడ్స్ తిన్నాకే రైస్ తినేసేయండి. ఓకే, ఇది వచ్చేసి మాది ఇవాళ మన వీడియో. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై ఫర్ నౌ.